కరోనా దృష్ట్యా పేద ప్రజలకు కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితుల్లో అలాంటి వారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం గత 2 నెలల నుంచి భోజనం అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బాషా తెలియజేశారు. కోవిడ్ సోకి చనిపోయిన 700 పైచిలకు మృతదేహాలను కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఖననం చేశామని, ఈ సమాజానికి తనకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ ఒక్కరూ ఆకలితో ఉన్నా మాకు కాల్ చేసినా వారికి ఆహారం అందిస్తామని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలియజేశారు. సార్, నా పేరు ముజీ పాషా అండి. మాది వచ్చేసి గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వచ్చేసి దాదాపుగా 2 నెలల నుంచి డైలీ ఒక 250 వాళ్ళకి ఏంటంటే సార్, మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ పెట్టిన అసలు భోజనం చాలా పెద్ద లేదు. మా ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి భోజనం పెట్టాలి. చూసే ఉంటారు అనమాట. డైలీ ఏంటంటే మలేరియా పెట్టబడుతుంటారు, అంటే మలేరియాలో అదే అలాంటి భోజనం పెడుతున్నారు సార్. అయితే డైలీ వచ్చేసి 300 యాక్చువల్గా మా కాన్సెప్ట్ ఏంటంటే సార్, మన గుంటూరు నగరం ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు అనిపిస్తుంది. ఆకలి ఎంత నగరంగా చేయాలని చెప్పేసి మా ఉద్దేశం. లాస్ట్ మంత్ కూడా ఏం చేశారంటే దాదాపుగా గుంటూరు చెట్టు మొత్తం మీద 4 చోట్ల కాంట్రాక్ట్ పెట్టాము. 1000 మంది భోజనం పెట్టాము. అయితే మేబీ ఏంటంటే సార్, ఒక ఫ్యూ డేస్ లోనే మన గుంటూరు సిటీలు ఆకలి రహిత అంటే బెటర్ ఫ్రీ సిటీగా చేయాలని చెప్పేసి మా కాన్సెప్ట్ అన్నాను. ఇంకోటి సార్, మా మెయిన్ ఏంటంటే మేము 2 ఇయర్స్ నుంచి కరోనా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మేము కరోనాతో చనిపోయిన డెడ్ బాడీస్ కి అంత్యక్రియలు చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు దాదాపుగా 760 డెడ్ బాడీస్ చేశాము. అన్ని కలిసి అనమాట, అన్ని ఏదైనా సరే గుంటూరు జిల్లానే కాదు సార్, అక్కడ కృష్ణా జిల్లా, అక్కడే ప్రకాశం జిల్లా, అయితే తెలంగాణలో కూడా వెళ్ళి చేసాం అనమాట. మా దగ్గర వచ్చేసి ఏంటంటే సార్, మొత్తం లేడీస్ వాలంటీర్స్ ఉన్నారండి. దీన్ని చూసే ఉంటారు గోవించి పెట్టేట, గోవించి పెట్టేటే కాదండి. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు సార్, ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే సార్ ప్రాబ్లం ఉంటుంది అమ్మాయి తీసుకెళ్ళాలి. అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే మా వాళ్ళు వచ్చేసి వేడి వాలంటీర్స్ సరే, మా దేశం చాలా చాలా చనిపోయిన వాళ్ళు అయితే 12 మంది నాకు వేడి వాలంటీర్స్ ఉన్నారు మా దగ్గర. అది ఇక్కడ ఫుడ్ పెట్టడానికి కాదు, లేదంటే తర్వాత చనిపోయిన డెడ్ బాడీస్ కి అంత్యక్రియలు హెల్ప్ చేయడానికి కాదు. అంటే సుమారు 12 మంది బాగుంది. అండ్ ఎప్పుడైనా సరే సార్, మా ఈ నెంబర్ కాల్ చేయండి. తర్వాత చనిపోయిన వాళ్ళకి హెల్ప్ అయినా అట్లనే ఎవరికైనా భోజనం కావాలన్నా కానీ 9397602553 సార్ మా నెంబర్ వచ్చేసి, మళ్ళీ చెప్తున్నాను సార్, 9397602553. ఆర్డర్ నెంబర్ వచ్చేసి 8142324456 సార్. ఈ నెంబర్ లో ఏం చేసినా కానీ మన సిటీలో ఎక్కడైనా సరే సార్, భోజనం అయితే మేము తెచ్చేస్తా ఉంటాం. ఇది వచ్చేసి మాట కాదు సార్, వాగ్దానం అనమాట. ఆల్రెడీ చాలా మందికి చెప్పాము ఇదే విషయము. మీ ప్రెస్ ద్వారా చెప్పేటంటే సార్, గుంటూరు సిటీలో మీకు ఎక్కడ ఏదన్నా మీకు అన్నం కావాలి అంటే మాత్రం మా కాల్ చేస్తారు ఇమీడియట్ గా ఒక 15-20 మినిట్స్ లో మీకు తెచ్చిచ్చే బాధ్యత కావాలండి. థ్యాంక్ యూ సార్.